అస్సలం లేకుండా అందరికీ నమస్కారం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ప్రదాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు దశ నిర్దేశాన్ని చేసినటువంటి గొప్ప నాయకుడు దాదాపు నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎటువంటి ప్రాథమిక ఆధారాలను లేకుండా ఎఫ్ఐఆర్లో తన పేరు నుంచి చేర్చి కేవలం కక్షపూరితంగానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు తరలించడం జరిగింది దీవన్ దీన్ని యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు ఎక్కడికక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో అయితేనేమి పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట చివరకు దేశ విదేశాల్లో సైతం నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి అంటే దీనికి కారణం ఒకటే జగన్మోహన్ రెడ్డి కేవలం నీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి సంబరాలు చేసుకుంటున్నావే నువ్వు మీ నాయకులు నీ పార్టీ కార్యకర్తల చేత ఎక్కడికక్కడ సంబరాలు చేస్తూ పటాకులు కాలుస్తున్నావు అయ్యా జగన్మోహన్ రెడ్డి దీన్ని మొత్తం యావత్ ఆంధ్ర రాష్ట్రమే కాదు దేశం మొత్తం దీన్ని గమనిస్తూ ఉంది ఖచ్చితంగా నీకైతే ఏదైతే నువ్వు కుట్రపూరితంగా నారా చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమంగా కేసు పెట్టావో మనం చూసాం మొన్నటికి మొన్న ఏదైతే మీరు ఎక్కడ అవినీతి అక్రమాలు జరుగుతాయో దాని మీద నేను ఎప్పుడు దానికి ప్రశ్నిస్తాను అక్కడ నేను గలం ఎత్తుతాను ఖచ్చితంగా నేను న్యాయం పక్షానే నిలుస్తాను నీతి నిజాయితీ పక్షానే నేను నడుస్తాను అన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏదైతే మొన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చిన తర్వాత ఆయన బాధాతత్వ హృదయంతో చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు పాలనకు రాక్షసత్వ పాలనకు ఆయన మొత్తం రాష్ట్ర ప్రజలు ఎంతవరకు విసిగిపోయారో ఆయన వివరిస్తూ తెలుగుదేశం పార్టీతో మేము నీతి నిజాయితీ గల నారా చంద్రబాబు నాయుడు గారి వెంట మేము నడుస్తాం ఖచ్చితంగా మా మద్దతు ఆయనతోనే ఉంటుంది కాబట్టి రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి మేము నడవబోతున్నాం ఖచ్చితంగా ఈ రాక్షస పాలన అంత మొందించడానికి మేము నిజాయితీ వైపే నిలబడతాం అని చెప్పి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పారో దీన్ని మొత్తం యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ స్వాగతిస్తున్నారు ఆయనకు మేము కూడా పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఇవాళ ఆయన న్యాయపక్షాన నిలిచాడు నీతి నిజాయితీ గల నాయకుడు ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి నమ్మారు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి విధి విధానాలు ఆయనకు నచ్చాయి అంతేకాదు చూశారు అతను ఆయనే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఆయన ఎంతగా గౌరవిస్తారు ఎంతటి నిజాయితీవంతుడు అనేది నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఏదైతే అసత్య ఆరోపణలతో సిమ్మంత్స్ సిమ్ సిమ్మన్స్ కంపెనీ అయితేనేమి ఇది మన డిజైన్ టెక్ కంపెనీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది కేవలం ఇందులో అసత్య ఆరోపణలతోనే ఇది చేస్తున్నారు ఏదో ఆయన రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెట్టారే తప్ప ఇందులో ఎక్కడా అవినీతి అక్రమాలు జరగలేదు దాదాపు రెండు లక్షల యాభై వేల మందికి పైచిలుకు ఉన్నటువంటి వా విద్యార్థులు అక్కడ స్కిల్ డెవలప్మెంట్ కింద అక్కడ వాళ్ళు అక్కడ శిక్షణ పొంది ఉత్తీర్ణులయ్యి దాదాపు అందులో ఎనభై ఐదు వేల మంది ఉద్యోగాలు తెచ్చుకున్నారంటే ఇంతకన్నా ఆయన గౌరవం ఆయనకు విద్యార్థుల పట్ల ఉద్యోగుల నిరుద్యోగులను ఉద్యోగాలు కల్పించాలనే ఆయన దృఢ సంకల్పం ఏపాటిదో మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని సహించలేక జీర్ణించుకోలేక ఆయన కుమారుడు చేస్తున్నటువంటి పాదయాత్రలో వస్తున్నటువంటి వేలాది మంది జనాలు జనాదరణను చూసి తట్టుకోలేక ఎలాగైనా నారా చంద్రబాబు నాయుడు గారిని కనీసం జైల్లో పెట్టాలి దీన్ని నేను బయట వచ్చి బహిరంగంగా చెప్పుకోవాలి అని చెప్పి చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పై జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పైశాచిక పాలనకు ఆయన పైశాచిక ఆనందాన్ని ప్రజలందరూ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో తిప్పికొడతారని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం తరఫున అలాగే వైకాపా నాయకులకు పార్టీ ప్రభుత్వానికి మొత్తం హెచ్చరిస్తున్నాం